దేవస్థానాల్లోనే మొదలు కావాలి మనం ఆహార బద్ధతల్ని క్రమాల్ని చేసుకునేదానికి. శ్రీనివాస సామెల పాయసం నైవేద్యంగా ఉండేది, వెళ్ళి చూసుకోండి హిస్టరీలో. ఆ ఒక్కడ మహాదేవి శ్రీనివాసునికి దెబ్బ తగిలితే సామెలు తాటిబెల్లము వెర్రి నువ్వులున వేసి పాయసం చేసిస్తే బాగయింది ఆయనకి. ఇప్పటికి కూడా మీకు గ్యాంగ్రీన్ ఉంటే అదే చేసుకొని తాగండి, గ్యాంగ్రీను 6 వారాల్లో బాగవుతుంది. ఇంతే నేను చేసింది. 100,000 మంది గ్యాంగ్రీన్ పేషెంట్లు కాలు కట్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ మామూలుగా నడుస్తూ ఉన్నారు. సామెల్లో, వెర్రి నువ్వుల్లో, ఆ తాటి బెల్లంలో ఆ మహత్వం ఉంది. సో మీరు ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా, మా మల్లేశ్వరంలో ఒక అంప్యుటేషన్ హాస్పిటల్ ఉంది, రోజుకు 800 మంది కాలు కట్ చేస్తున్నారు. అంత హై ఎండ్ హాస్పిటల్స్, దే కెనాట్ క్యూర్ ఈవెన్ వన్. రండి, ఈ కషాయాలు, గడ్డి చేమంతి కషాయం, చేమంతి కషాయం, తిప్పతీగ కషాయం, అతిబల అని ఆకుంది, ఆ కషాయాలు తాగుతూ ఇది 6 వారాలు మీ గాయం బాగవుతూ వస్తుంది. 100,000 మంది 1,000 మంది బాగు చేసుకుంటున్నారు. నా దగ్గరికి ఎవరు రావద్దండి, ఐఎమ్ యూజ్లెస్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ను ఫాలో కండి, అదంతా ఫ్రీగా. సాక్షి రాంబాబు గారు, ఇంకా చాలామంది పుస్తకాలు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారంటూ ఇంకా వాళ్ళంతా అవిశ్రాంత ఇంజనీర్లు, కానీ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అని అనుకుంటున్నారు. అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు వాళ్ళు. మీరు పుస్తకాల్లో అన్నీ గారు పుస్తకం PDF ఫ్రీగా ఉంది గూగుల్లో, డాక్టర్ ఖాదర్ అని వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, అన్ని లాంగ్వేజెస్లోను, ఇంకా మహారాష్ట్ర బెంగాలీలోను, ఇంగ్లీష్లో అన్నిట్లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ. బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం వద్దని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, కానీ వెస్ట్రన్ వాళ్ళు వచ్చి పేటెంట్ పేటెంట్ అని పసుపును పేటెంట్ చేసుకోవడం, అన్నిటినీ పేటెంట్ చేసుకునే కుచ్చితపు బుద్ధి మానవ జాతికి వచ్చేస్తుంది. అంతా డబ్బు డబ్బు డబ్బు. విజ్ఞానం ఉండేది పంచుకునేదానికి, డబ్బు చేసుకునేదానికి కాదు. అర్థమైందా నేను చెప్పింది? యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ సింపుల్. పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేవు ఇక్కడ. అండ్ నో డిసీజ్ ఈజ్ బిగ్. ఆరోగ్యం వచ్చేసింది అనుకోండి మీ దేహంలోకి, అనారోగ్యానికి తావు లేదు. ఆరోగ్యము సహజంగా ఉండటం, సహజత్వమే ఆరోగ్యానికి రక్ష. సో మీరు ఎప్పుడైతే అసహజంగా కృతకంగా మీ జీవనాన్ని మలుచుకుంటారో, రోగాలు అవంతకమే వస్తాయి మీ దేహంలోకి. ఎప్పుడైతే మీరు సహజత్వానికి కాలిడతారో, రోగం దూరమవుతూ వస్తుంది, ఆరోగ్యం మీ దేహంలో భాసమవుతుంది. అంతే, ఇంకేమీ లేదు. ఇంకా ముఖ్యంగా చేయాల్సింది మనం ఏమిటంటే, మన దేహాన్ని సరిగ్గా ఉంచుకోవటం. దానికి కావాల్సింది ముఖ్యంగా శ్రమ. ఇప్పుడు దేహంలో జాయింట్స్ ఇచ్చాడు దేవుడు, దాన్ని వాడాలి. ఓ వాడద్దు, మోకాలు అరిగిపోతుంది. ఎక్కడ అరిగిపోతుంది? ఏం రాయా అరిగేదానికి? ఇప్పుడు మోకాలు ఉంది, ఏం చేయాలి? మోకాలు ఉండేది ఎందుకు? ఇలా కూర్చోవాలి. మోకాలు ఎందుకు ఇచ్చాడు జాయింట్? ఇలా కూర్చోవచ్చు. మోకాలు ఉందంటే ఇలా ఎత్తాలి. అమ్మ ఎత్తొద్దు, అమ్మ చెయ్యొద్దు, ఇలా కూర్చోవద్దు, ఇలా కూర్చుంటే నువ్వు లేవలేవు, ఇలా చెప్తున్నారు డాక్టర్. ఇలా 2 నిమిషాలు కూర్చుంటే మీరు పొద్దున్న లేచి కక్క సదంతకదే పోయేదానికి వీలవుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? వాడెవడో టాయిలెట్ కట్టించాడని ఇటు కూర్చో. రావు, ఓపెన్ అయితే కదా వచ్చేది వెనక్కి. దీన్ని ఏమన్నారు తెలుసా? మలాసనం అంటారు. సో 4 యోగాసనాలు నేర్చుకుంటే శరీరం ఎలా సుఖంగా ఉంటుంది అని ఉంటుంది. యోగాసనాలు చేసేదానికి టైం లేకుంటే దేవుడు ఏం చేశాడు మనల్ని? నడవమన్నాడు. రోజు 1 గంట 2 గంటలు నడిస్తే అన్ని అంగాలు శ్రమ వస్తాయి. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎక్సర్సైజ్, కల్మషాలు దూరం అవడం అవుతుంది. సో మీరు ఎవరైతే ఎక్కువగా మీ దేహంలో పార్ట్స్ని రోజు కలుపుతూ ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా?
సో ఏ ఇబ్బంది లేకుండా మీరు నడిచొచ్చా, కానీ ఇప్పుడు నడవద్దు అని చెప్పే డాక్టర్లు తయారయ్యారు. ఎందుకంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ, మీకు మోకాలు తీసి ఒకటి పెట్టి ఇంకోటి పెడతాము అంటున్నారు. ఇంకా ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఏముంది చెప్పండి. అంటే మనం నడవటము అనే ఒక ప్రక్రియను, సహజమైన ప్రక్రియ నుంచి దూరం కావటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయని మీరు గమనించాలి. అంటే ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ఈ విషయాలన్నిటినీ మనం గమనంలో ఉంచుకోవాలి, ఫోకస్లో ఉంచుకోవాలి. ప్రజ్ఞాపూర్వకంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది ఆ ఎరుక కావాలి మీకు. ఆ ఎరుక మీకుంటే మీరు మీ పిల్లలకి కలగజేయగలరు. అప్పుడే నిజమైన సంపూర్ణమైన ఆరోగ్య భరితమైన సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు. పర్యావరణానికి పూరకంగా సహజంగా జీవించడం బుద్ధివంతుల లక్షణం. కానీ మనం గడిచిన 50 సంవత్సరాల్లో ప్రతి ఒక్క అంశంలోనూ డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చి, మళ్ళీ దానికి పేర్లు సైన్సు, మోడర్నిటీ, ఇది అది అని పెట్టుకొని మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో మీరు అనుకుంటున్నట్టు ప్రోగ్రెసివ్ కంట్రీస్ అన్నిలో ఉండేది ఆల్జైమర్స్ డిసీజు, బుద్ధిమాంద్య పిల్లలు, ఇవంతా ఎవరు రాయరు పేపర్లలో. ఈ మాధ్యమాలు ఇవన్నీ ఎవరు ఎక్కడా చెప్పట్లేదు. తమాషేం తెలుసా, నేను 2వ తేదీ ఉదయం పేపర్ ఇలా చూస్తే ఫస్ట్ హెడ్లైన్స్, బెంగళూరులో 8 కోట్ల లాభము, కావేరీ నది పారట్లేదు, మద్యపు నది పారుతోంది. ఆ రాత్రి 1వ తేదీ ఆ పార్టీల్లో, అండ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ, అబకారీ శాఖ చాలా సంతోషంగా ఉంది. అబకారీ తెలుగులో, కన్నడంలో అబకారి అంట, ఆ బా కారీ, ఆ బా తీసేసి పా పెట్టాలి. లేకపోతే ఏంటయ్యా, గవర్నమెంట్ ఈజ్ హ్యాపీ సెల్లింగ్ సారాయా, అది ఫ్రంట్ పేజ్ న్యూసా? ఈ న్యూస్ పేపర్లకు ఏమైనా బుద్ధి ఉందా? అవి ఫ్రంట్ పేజీల్లో రాస్తారా? ఏదో దొంగ పనులు చేసుకుంటున్నారు, చేసుకున్నట్టు పక్కన ఉంచాలా, ఫ్రంట్ పేజీల్లో రాయాలా? 8 crores వన్ నైట్ అని గట్టిగా పెద్ద అక్షరాల్లో రాసుకుంటున్నారు. ఆ మద్యం పారుతుంది, కావేరీ నది ఎండిపోయింది, ఆ చెరుకు పెంచడానికి మండ్యాలో ఒక్కొక్క కేజీ చక్కెర పేరుకు ఈ చెరుకు పెంచేదంతా లిక్కర్ కోసం, మొలాసిస్. 28,000 లీటర్స్ ఒక్క కేజీ చక్కెర అని చూపిస్తారు. ఒక కేజీ చక్కెర తయారవుతుందంటే 5 లీటర్లు లిక్కర్ తయారవుతుంది అని. మా కర్ణాటక అలోన్ ప్రొడ్యూస్ 3 lakh tons ఆఫ్ షుగర్ ఇన్ 1 ఇయర్. అంటే ఎంత సారాయి తయారు చేస్తున్నారో లెక్కచారాలు చేయండి. ఏం భయపడుతున్నారు, చప్పట్లు గట్టిగా కొట్టండి. సో ఆహారం, ఆరోగ్యం, పర్యావరణం, కృషి ఇవన్నీ కలిసి ఉన్నాయి. కానీ ఆ కృషి అంటే సాగుబడి, ఇది ఇంతే, బట్ దట్స్ నాట్ ఫుడ్ అట్ ఆల్ వీఆర్ స్పెండింగ్. అండ్ ఏమైంది చివరికి, మన భారతదేశంలో భూమి, వ్యవసాయ భూమి 38% ఎడారిగా మారిపోయింది. ఈ సాగుబడి నీళ్లు కట్టి ఎరువులు వేసి ఇలా చేసి అలా చేసి మీ చెరుకు వరి గోధుమ పెంచడంలో 38% ఎడారి. అంటే ఎడారి అంటే ఏమిటి, విత్తనం వేస్తే మొలక రాదు అని. ఆ భూమిలో అందులో ఉన్న సూక్ష్మజీవుల్ని, పోషకాంశాలని మొత్తం నిర్వీర్యం చేసే ఈ ఆధునిక కృషి పద్ధతుల్ని మనం కృషి అని పిలవాలా? యు కాల్ దిస్ అగ్రికల్చర్? భూమిని నిస్సారం చేసే ప్రక్రియని వ్యవసాయం అని పిలుస్తున్నారు ఈ సైంటిస్టులు. అగ్రికల్చర్ యూనివర్సిటీలు పెట్టుకొని రారాజిస్తున్నారు, అండ్ దే కాల్ దెమ్సెల్వ్స్ సైంటిస్ట్. అగ్రికల్చరా అది? భూమి నిస్సారం అయిపోతుంది మీరు చేస్తున్న పనులకి. వ్యవసాయం చేస్తే ఇమ్ముడి ముమ్మిడి అవ్వాలి ప్రతి సంవత్సరానికి, అది నిజమైన వ్యవసాయం. ఇలా భూమిలో సూక్ష్మజీవుల్ని, మన పొట్టలో సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తున్న ఈ పదార్థాలు, పద్ధతులు
మానవ జాతికి అవసరం లేదు. మనం మళ్ళా మన దారుల్ని సిరిదారులుగా మార్చుకోవాలి, ఆరోగ్య రహదారులుగా మనం నిర్మించుకోవాలి. పెద్ద పెద్ద మెట్రోలు, 5 లేన్ 10 లేన్స్ రోడ్లు కట్టడం వల్ల మీకేమీ వదగదు. ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు క్రియేట్ యు పొల్యూషన్. ఈ పొల్యూషన్ లోపల బయట తీసేయాలంటే మీరు చేయాల్సింది వృక్షాలని పెంచాలి, సిరిధాన్యాల్ని పెంచుకోవాలి. సో మిషన్స్ అండ్ మిసైల్స్ విల్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. సో మేకింగ్ మిషన్స్ అండ్ మిసైల్స్ వోంట్ మేక్ ద ప్లానెట్ హ్యాపీ. గ్రోయింగ్ ట్రీస్ అండ్ మిలెట్స్ విల్ మేక్ అస్ ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.